हाय फ्रेंड्स, वेलकम टू माय कुकिंग चैनल भाग्यलक्ष्मी कन्नम। फ्रेंड्स ई रोज़ु नेनु स्वीट रेसिपी तो मी मुंदुकु वच्चानु। ई स्वीट अंटे इष्टं लेनि वाळ्ळु एव्वरु उंडरंडी। अदेंटंटारा मोतीचूर लड्डू। कावाल्सिन इंग्रेडियंट्स: 1 कप्पु बेसन पिंडी, 1 कप्पु शुगर, 4-5 काजु, 1-2 इलाचीलु, 1/2 स्पून ऑरेंज फूड कलर, 1.5 स्पून नेय्यि, डीप फ्राई की तगिनंत ऑयल। तर्वात ओक बौल शनगपिंडी तीसुकोनी अंदुलो कोद्दी कोद्दिगा वाटर पोसुकुंटू इला कलुपुकोवालंडी। ओकटेसारी काकुंडा कोद्दी कोद्दिगा वाटर पोसुकुंटू इला ओवराल गा मिक्स चेसुकोवालंडी। ఇలా లంప్స్ లేకుండా స్మూత్ గా క్లాక్ వైస్ డైరెక్షన్ లో దోస పిండి లాగా కలుపుకోవాలండి। తర్వాత ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ని తీసుకుందామండి। ఒకవేళ మీ దగ్గర బూందీ చేసే గరిటె ఉంటే అదన్న వాడుకోవచ్చండి। ఈ ప్లేట్ వచ్చేసి రైస్ కుక్కర్ లో ఉంది ఫ్రెండ్స్। ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేటే తీసుకోవాలి ఫ్రెండ్స్। తర్వాత ఇలా పిండిని ప్లేట్ పైన వేసుకుంటూ ఒత్తుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా బాగా ఒత్తుకుంటూ హోల్స్ మధ్యలో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా బూందీ కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్। ఇలా ఆయిల్ అంతా ఉంపేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్। రెండోసారి కూడా ఇలాగే చేయాలి ఫ్రెండ్స్। ఇలా మనం ఎన్నిసార్లు బూందీ ఫ్రై చేస్తామో ప్రతిసారి శుభ్రంగా ప్లేట్ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఎందుకంటే హోల్స్లో పిండి ఇరికిపోతుంది ఫ్రెండ్స్। సో సరిగ్గా కిందికి ఫ్లో అవ్వదు। ఇలా ప్లేట్ని వంపుకుంటూ బ్యాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్। బాగా ఒత్తుకుంటూ ఇలా వంపడం వల్ల ఈజీగా ఫ్లో అవుతుంది। తర్వాత మళ్ళీ ప్లేట్ క్లీన్ చేసుకొని మళ్ళీ థర్డ్ ట్రిప్ వేసుకుందాం ఫ్రెండ్స్। తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్। అందులో 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత కాజు వేసి ఇలా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయే వరకు। తర్వాత అదే ప్యాన్లో షుగర్ వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్, షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి। ఇలా క్రిస్టల్స్ లేకుండా బాగా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్। ఇలా బాగా ఒత్తుకున్నాక पैन पैन मूत పెట్టేయాలి ఫ్రెండ్స్। పాకం దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్। ఇలా బాగా కలుపుకోవాలి, మనకు తీగ పాకం వచ్చే వరకు బాగా కలపాలి ఫ్రెండ్స్। ఇలా తీగ పాకం రావాలి ఫ్రెండ్స్। తర్వాత అందులో సగం చెంచా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి। ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। కలర్ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। टोटल गा ऑरेंज कलर रावाली फ्रेंड्स। सो इला कलुपुकुन्नाक अंदुलो कोद्दिगा इलाची पौडर वेसुकोनि बागा कलपाली फ्रेंड्स। प्लेटलो वेसुकुन्न बूंदीनी इला स्पून तो क्रश चेसुकोवाली फ्रेंड्स। चूसारु कदा फ्रेंड्स एंत क्रिस्पीगा अयिंदो। सो इला गंटेतोटी बागा क्रश चेसुकोवाली फ्रेंड्स, मेत्तगा अव्వాలి కొద్దిగా। तर्वात प्लेटलो बूंदीनी चक्कर पाकंलो वेसुकोनि बागा कलपाली फ्रेंड्स। బాగా పాకం బూందీకి పట్టేటట్టు కలపాలి ఫ్రెండ్స్। ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనకు స్మూత్గా మెత్తగా రావాలంటే షుగర్ సిరప్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, బూందీ క్వాంటిటీ తక్కువ ఉండాలి ఫ్రెండ్స్। అప్పుడే మీకు ఈజీగా రోల్ చేయడానికి వస్తుంది। తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్। బాగా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా ప్లేట్లో వేసుకున్నాక ఇమిడియట్ గా ఒక తడిగుడ్డ కప్పేసేయాలి ఫ్రెండ్స్, లేదంటే మొత్తం బూందీ గట్టిగా అవుతుంది। క్లాత్ కప్పి ఒక 15 నిమిషాలు నాననివ్వాలి ఫ్రెండ్స్। ఇలా వేలుతోటి నొక్కున్నాక గట్టిగా ఉన్నట్టు అయితే కొద్దిగా సిరప్ వేసుకుందాం ఫ్రెండ్స్। వేసుకొని మళ్ళీ బాగా మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్। సిరప్ అంటే పాకం ఫ్రెండ్స్, కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను నేను పాకం చేసేటప్పుడు। తర్వాత మనం ఇలా చేతిలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు కట్టుకుందాం ఫ్రెండ్స్। ఇలాగే స్మూత్గా రోలింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। లడ్డూలు గట్టిగా కాకుండా ఇలా స్మూత్గా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్। చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో। అలాగే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్। ఒకవేళ మీరు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి వేడి చేసి కొద్ది కొద్దిగా అద్దుకుంటూ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇంకా మోతీచూర్ ఫ్లేవర్ బాగా వస్తుందండి। నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి। లైక్స్ కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్। తర్వాత నీటిలో వేయించుకున్న కాజు ఉంది కదా ఫ్రెండ్స్, సో ఒక్కొక్క కాజు తీసుకుంటూ ఇలా నొక్కుకోవాలి ఫ్రెండ్స్। లడ్డూలో విరిగిపోకుండా నెమ్మదిగా ఇలా పెట్టుకోవాలి। ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వాడచ్చండి, కిస్మిస్ అన్నా బాదం అన్నా లేదంటే పిస్తా అన్నా క్రష్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి। నా దగ్గర కాజు ఉంది, సో నేను కాజు పెట్టేశాను ఫ్రెండ్స్। కిస్మిస్ వేయించుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్। ఇంకేంటి ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో స్వీట్గా సాఫ్ట్గా యమ్మీ యమ్మీగా ఉంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్। హ్యావ్ ఎ బైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టిక్ బెల్ ఐకాన్। థ్యాంక్ యూ।